అతి తక్కువ సమయంలో వైసీపీ నగర అధ్యక్షులుగా పాదర్తి రమేష్ గాంధీ సేవలు అభినందనీయమని వైసీపీ నాయకులు అన్నారు. జూలై 15వ తేదీ వైసీపీ నగరాధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరులోని మహిళా కళాశాల ఎదుటగల శ్రీనివాసరావుపేటలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం మరియు కార్యకర్తలు పాదర్తి రమేష్ గాంధీకి పుష్పగుచ్చాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అర్జునం రావాకండి భయ్య, కొంచెం గుంటూరు జిల్లా రాజకీయాల్లో పాదర్తి రమేష్ గాంధీ గారు ఒక ముద్ర. విద్యార్థి నాయకుడుగా, యువజన నాయకుడుగా, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నగర విభాగానికి అధ్యక్షుడిగా ఏ పదవి చేపట్టినా కూడా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా రమేష్ గాంధీ గారు ఆ పదవులు నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం యావత్తు కూడా వచ్చి శుభాకాంక్షలు చెబుతున్నటువంటి తీరుతన్నులు చూస్తూ ఉంటే నిజంగా రమేష్ గాంధీ గారికి యేసురత్నం గారు చెప్పినట్లుగా ప్రభుత్వ పదవులలో అవకాశం లేకపోయినప్పటికీ ప్రజల హృదయాల్లో మాత్రం స్థిరస్థాయిగా ఉన్నాడన్న అంశాన్ని సందర్భంగా చెబుతూ భవిష్యత్తుకు సంబంధించి పాదర్తి రమేష్ గాంధీ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలా, అదేవిధంగా యువనాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా ఆయన్ని గుర్తించే కార్యక్రమాన్ని, మంచి పదవుల్లో ఆయన కొనసాగే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ మరొక్కసారి ఆయనకి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు.